అని ఎప్పుడు పడిపోవాలో అప్పుడు పడగొట్టేస్తాడు యమధర్మరాజు. ఈ యమున కాలస్వరూపము కనుక యమున దాటాలంటే కృష్ణుణ్ణి ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకోవడం అంటే బుద్ధి ఎందు కృష్ణుణ్ణి పెట్టుకున్నవాడెవరో, కృష్ అంటే నిరతిశయ ఆనంద స్వరూపుడు, రసో వై సహా పరమాత్మ పరబ్రహ్మము కృష్ణ పరబ్రహ్మం, ఆయనని బుద్ధి ఎందు పెట్టుకున్నవాడెవడో వాడు కాలమును దాటగలడు. కృష్ణుడు కంసుడున్నంత కాలం ఉండడు. కంసుడు ఇక్కడుంటే ఆయన నందవ్రజంలో ఉంటాడు. నందయతి ఇతి నందః, ఆయన ఇప్పుడు ఆనందస్వరూపుడై ఉండి ముక్తికాంతతో కలిసి ఎక్కడుంటాడో అక్కడ పరబ్రహ్మస్వరూపం ఉంటుంది. కాబట్టి అక్కడుంటాడు ఆయన. యోగమాయ ఇటు వస్తుంది. ఎందుకని, మాయ మధుర మధురమైన మధురానగరాన్ని చేరుతుంది. చేరి భేదబుద్ధి కలిగి ఇంద్రియ లౌల్యమును పొందుతాడు. అందుకని ఆవిడ ఇటు వస్తుంది, ఆయన అట్టెడతాడు. విడితే యమధర్మరాజు గారి నుంచి తప్పుకోగలగాలి అంటే యమున ఒడ్డునే రాసలీల చేస్తాడు. యమున ఒడ్డున రాసలీల చేశాడు అంటే గుర్తేమిటంటే, ఎంతమందితోనైనా రాసలీల చేస్తాడు. అంగనా మంగనా మాంతరే మాధవం 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 చంతరేణంగనా అంటాడు లీలాశకుడు కృష్ణకరణామృతంలో. అంగనకి అంగనకి మధ్యలో కృష్ణుడు, కృష్ణుడికి కృష్ణుడికి మధ్యలో అంగన. ఎంతమంది మోక్షం వైపుకి అడుగు వేసినా అంతమందికి మోక్షం ఇవ్వడానికి పరాత్పరుడు సిద్ధముగా ఉంటాడు అని చెప్పడానికి యమున ఒడ్డున రాసలీల చేస్తాడు. ఇది జీవయాత్రలో ఉపనిషత్ రహస్యములను ఆవిష్కరించడం దశమస్కందంలో కృష్ణ భగవానుడి యొక్క ఆవిర్భావ ఘట్టము. కాబట్టి లోపల జ్ఞానము, పైన కృష్ణ కథ. అందుకే దశమస్కంధము అంత శక్తివంతము అంటారు. అంటే నాకున్న సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక నేను ప్రసంగం చేసేది రేపు ఎల్లుండి. అసలు దశమస్కంధం కృష్ణలీలలు అవి నేను స్పృశించకపోతే భాగవతం చెప్పానని చెప్పడం అవమానం. కాబట్టి అంతవరకు అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి. కాబట్టి బంధనములు పట్టుకో. ఒకసారి భగవంతుణ్ణి ఇక్కడ ధరించడం వచ్చేసిన వాడు సంసారమునందున్నట్టు ఉంటాడు, భార్యాబిడ్డలతో కలిసి ఉన్నట్టు ఉంటాడు, కానీ ఎప్పుడూ భగవంతుని యందు రమిస్తూ ఉంటాడు. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్యద్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. ఆయన తనంత తాను సంసారములో ఉన్నట్టు కనపడుతున్నాడు తప్ప ఆయన నిజమునకు సంసారమునందు లేడు. అందుకే ఒకసారి కృష్ణుణ్ణి ఇక్కడ పెట్టుకున్న వసుదేవుడికి, హృదయమునందు తగిలించుకున్న వసుదేవునకు ఇక బంధనములు పడవు. ఆయనే తగిలించుకున్నాడు అంటే తనంత తాను సంసారమునందున్నట్లు కనపడుతున్నాడు తప్ప ఆయన సంసారమునందున్నవాడు కాడు అని చెప్పడానికి బాహుల పదముల నిడుకుని సంఖ్యల నిడుకుని మదితలచుచు సూరసుతుడు ముందరి వోలెన్ గుదురు కలరీతి దేహము కదిలించుతు నూరకుండె గురువర తంబున్నంటారు పోతన గారు. ఇంత ఉపనిషత్ రహస్యాల్ని తెలుగులోకి అంత అందమైన పద్యాలుగా తెచ్చారు మహానుభావుడికి శారదా కటాక్షం. కృష్ణానుగ్రహం, పరమశివానుగ్రహం. కాబట్టి ఇప్పుడు ఆ ఆడపిల్లని తీసుకొచ్చి దేవకీదేవి పక్కన పడుకోబెట్టారు. దేవకీదేవి ఎంత అమాయకురాలంటే వచ్చింది యోగమాయే కదండి, అందుచేత మాయామానుష స్వరూపము మర్చిపోయిందంటే నా కడుపున కృష్ణుడు పుట్టాడు, ఈ పిల్లని ఎక్కడి నుంచో తీసుకొచ్చాడు మా ఆయన, ఈ కూతురు నా కూతురు కాదనుకోలేదు, నా కూతురే ఇప్పుడే పుట్టింది ఈ పిల్లనికి అంటే మాయ కమ్ముతుంది. అందుకే ఆవిడ ఏడుపు పిల్ల ఏడిచింది. వెంటనే భటులు లేచారు, కంసుడి దగ్గరికి పరిగెత్తికెళ్ళి అయా దేవకీదేవికి 8వ గర్భం ప్రసవమైంది, పిల్లవాడో పిల్లో పుట్టారన్నారు. అంతే జుత్తు ఇలా చిందరవందరగా పడిపోయి ఉత్తరీయం జారిపోతుండగా కత్తి పట్టుకొని గబగబగబగబ వచ్చాడు. వచ్చి ముద్రలు సరిగా ఉన్నాయా లేవా చూశాడు, సీల్స్ ఎవరైనా ట్యాంపర్ చేశారేమో అని. అన్నీ బాగున్నాయి, తీయించి లోపలికెళ్ళాడు. అబ్బో పోతనగారు తల్లి ప్రేమని ఏమి వర్ణించారో, ఆ పిచ్చి తల్లి ఎక్కడ లాగేస్తాడో కంసుడని ఏడుస్తోంది పిల్ల. ఆ ఏడుపు వింటే లాగేస్తాడు పిల్లలని ఇలా బట్ట కప్పేసి పవిట కొంగు దగ్గరగా పెట్టేసుకుని ఆ పిల్ల చెక్కిలికి తన చెక్కిలి చేర్చి వచ్చి కంసుడు ఏడిచావులే అని చెల్లెల్ని నిందించి ఆ పిల్లని లాగేస్తుంటే ఒకటికి 10 మాటలు అన్నయ్య 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 అంటే ఊరుకుంటాడేమోనని
అన్న శిమింపుమన్న తగదల్లుడుగాడిది మెనకోడలవు మన్నన చేయుమన్న వినుమానిని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తివై మనగదన్న మహాత్ములు పోవు త్రోవ పోవన్న భవత్ సహోదరి కదన్న నిన్ను శరణంబు వేడదన్ అంటుంది. అన్నా చెల్లెళ్ళ ప్రేమ ఆవిష్కరించడంలో పోతన గారే, అన్నగా కంసుడికి లేకపోవచ్చమేమో, అన్నయ్య అయ్యయ్యో అన్నయ్య మేనకోడలు అన్నయ్య మేనల్లుడు కూడా కాదు ఆరుగురిని చంపేశావు, నీ ఇంటిలో పుట్టిన ఆడబిడ్డన్నయ్య మేనమామవి బహుమానం ఇవ్వాలి, ఇవ్వకపోగా ఆడపిల్లని చంపేస్తావా, కొడుకు కాదు కదా అన్నయ్య, వదిలిపెట్టేయ్య అన్నయ్య, అన్నయ్య మానిని చంపుట రచపాడి కాదన్న ఆడపిల్లని చంపకూడదన్నయ్య, అన్నా 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 అంటూ ఎంత ప్రాధేయపడిందో పోతన గారి పద్యం అలా పడింది. ఆయన చూశాడు యశోదని ఆ దేవకీదేవిని నిందించి ఆ పిల్ల పాదములు పట్టుకొని లాగేశాడు, లాగేసి బయటికి తీసుకొచ్చి గిరగిరగిర తిప్పి ఏ బండకేసి పిల్లల్ని కొట్టి చంపుతాడో ఆ బండ మీదకి విసిరాడు. ఆ పిల్ల బండకి తగలడం మానేసి సాధక పక్షిలా ఆకాశంలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఆవిడ వెంటనే 8 చేతులతో శంఖచక్రగదా పద్మములు ఖడ్గము శూలము ముద్గరము మొదలైనటువంటి ఆయుధాలతో నిలబడితే 33 కోట్ల మంది దేవతలు వచ్చి జయ జయధ్వానములతో ధూపదీప నైవేద్యాలతో పుష్పార్చనతో ఆవిడ్ని సేవిస్తున్నారు. ఆవిడ పైనుంచి కంసుణ్ణి చూసింది, టెంపరివై బొరింబొరిని దేవకి బిడ్డల చిన్ని కుర్రలన్ చంపితి విశ్యురో ఇదియు బీరమే, నిన్ను చంపెడివాడొకండు నా సరసంజనించి వేరొక చోట వృద్ధిని పొందెడివాడు దుర్మతి. ఏమిరా దేవకీదేవికి పుట్టినటువంటి బిడ్డలందరినీ చంపేశావు, అయినా నీకు ఇంకా తృప్తి కలగలా, టెంపరివై బొరింబొరిని దేవకి బిడ్డల చిన్ని కుర్రలన్ రాల చంపితి విశ్చిరో ఇదియు బీరమే, చంపింది కాకుండా నన్ను కూడా రాయి మీద పడేసి చంపుదాం అనుకుంటున్నావా, నా సరసంజనించి నిన్ను చంపేవాడు నాతో పుట్టనే పుట్టాడు, వేరొక చోట సంస్కృతి పొందెడువాడు దుర్మతి వేరొక చోట పెరగనే పెరుగుతున్నాడు, వాడు నిన్ను చంపనే చంపుతాడు రా అని ఆవిడ అంతర్ధానమైంది. అవగానే కంసుడన్నాడు తాళం తీయించి దేవకీ వసుదేవుల దగ్గరికి వచ్చి భయపడుతూ వాళ్ళ పాదాలు పట్టుకుని అన్నాడు, బావా చూసావా లోకం ఎలా ఉంటుందో, 6 బిడ్డల్ని చంపేశాను, పాపాత్ముడు కృతజ్ఞుడు అన్న పేరు నాకు పెట్టింది కానీ బావా చంపేవాణ్ణి నేనా, చచ్చిపోయేవాళ్ళు వాళ్ళ, చూసావా ఎలా ఉంటుందో లోకం, అక్కర్లేనటువంటివన్నీ కల్పించారు బావా, అసలు నన్ను చంపేవాడు ఎక్కడో పుట్టేట, చూసావా అయోమయం అజ్ఞానం ఎలాంటి పని చేయిస్తుందో, ఇది నేను కాదు బావా చేసింది, ఎవరి కర్మ వాళ్ళని అలా చేయిస్తుంది, మెట్టవేదాంతం అంటే ఇదే, నేను మీతో నిన్న మనవి చేసింది హిరణ్యకశిపుడి గురించి అని చెప్పి బావా ఏమనుకోకు క్షమించి మిమ్మల్ని ఇద్దరిని విడిచిపెట్టేస్తున్నాడు, గొలుసులు విప్పేశాడు, వాళ్ళిద్దరినీ అంతఃపురానికి పంపించేశాడు. అది రాక్షస బుద్ధి అంటే. అయిపోయిందని మీరు అనుకుంటున్నారా, గబగబా అంతఃపురంలోకి వచ్చి మంత్రులందరినీ పిలిచాడు, సేవకులందరినీ పిలిచాడు, పూతనాజరాసంధుడు ఇలాంటి వాళ్ళందరూ ఆయనకి సన్నిహితులు, వీళ్ళందరినీ పిలిచి అన్నాడు, రే నన్ను చంపేవాడు ఎక్కడో పుట్టేట, ఎలాగరా ఇప్పుడు అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు అది పెద్ద విశేషం ఏమిటి, దానికి బెంగెందుకు, ఇక్కడ పుడితే ఇక్కడ చంపుతావు, ఎక్కడ పుడితే అక్కడ చంపేస్తావు, ఎవడని తెలియదని కదా నీ బాధ, ఈ మధ్యనే పుట్టి పళ్ళు రాని పిల్లలందరినీ చంపేస్తాం, అందులో ఎక్కడున్నా చచ్చిపోతాడు వాడు, నువ్వు గొడవే ఉంది అంటే, తనొక్కడి ప్రాణం కోసం మొదట దేవకీదేవిని చంపుతానన్నాడు, తర్వాత 6 చంపాడు, తర్వాత ఇప్పుడు పసిపిల్లలందరినీ చంపేస్తానన్నాడు అని దానితో పాటుగా చంపడం అంటే ఏమిటి, శరీరం లేకుండా చేయడం కదా, విష్ణు యొక్క శరీరం ఎక్కడుంటుంది, ధర్మం ఎక్కడుంటుందో, వేదం ఎక్కడుంటుందో, బ్రాహ్మణుడు ఎక్కడుంటాడో, యజ్ఞం ఎక్కడుంటుందో, యాగం ఎక్కడుంటుందో, గోవు ఎక్కడుంటుందో, సంతోషం ఎక్కడుంటుందో, శాంతి ఎక్కడుంటుందో అక్కడ కదా ఉంటుంది, ఇవన్నింటినీ నాశనం చేసేయండి. కాబట్టి వాళ్ళు విచ్చుకత్తులు పట్టుకుని వెళ్ళి కనపడ్డ గోవుని దూడని నరికేశారు, బ్రాహ్మణుల్ని నరికేశారు, వేదాలు తగలబెట్టేశారు, యజ్ఞయాగాదులు ధ్వంసం చేసేశారు. అంటే పాపము ఎంత విస్మృతిని పొందుతోందో చూడండి. ఇలా వాళ్ళు ధ్వంసరచన చేస్తుంటే అక్కడ చిన్ని కృష్ణుడు నందవ్రజంలో యశోదాదేవికే పుట్టినవాడిలా, అసలు ఎవరు ఏడుస్తున్నాడో వాడికి తెలిసి నేను ఇక్కడ పుట్టలేదు, దేవకీ వసుదేవులకి పుట్టాను, యమున దాటి నన్ను ఇక్కడ పడుకోబెట్టారు, యోగమాయ అక్కడికి వెళ్ళిపోయింది, ఆవిడ అంతర్ధానమైపోయిందని పసిపిల్లాడికి తెలుసు, కన్న తల్లిదండ్రులకి
మా పిల్లాడే అనుకుంటున్నారు. లోకంలో ఉండేటటువంటి చిత్రం ఏమిటంటే ఇంకోళ్ళ పిల్లని తెచ్చి మన పిల్లాడిగా పెంచుకున్నాం అనుకోండి, చెప్పకపోతే పిల్లాడికి తెలియదు, వీళ్ళే తల్లిదండ్రులు అనుకుంటాడు. తప్ప లోకంలో ఎక్కడా పిల్లాడికి తెలిసి వీళ్ళు నా తల్లిదండ్రులు కారని, తల్లిదండ్రులకు మాత్రం వీడు మా బిడ్డడు కాడని తెలియకపోవడం ఉండదు. అందుకే తిద్దరాని మహిమాల దేవకీసుతుడు పుట్టుకయే ఒక లీల కృష్ణుడిది. లీల ఎందుకయింది అంటే ఉపనిషత్ రహస్యములతో కూడుకున్నదై ఉన్నది. కాబట్టి ఆయన పుడుతూనే అక్కడికి వెళ్ళి నందవ్రజానికి వెళ్ళి యశోదాదేవి పక్కన పడుకుని సుముహూర్తం చూసుకుని అక్కడ వెళ్ళిపోయింది, యోగమా ఇక పరమాలేదు మనం ఏడవచ్చు అనుకుని ఒక దొంగేడుపు ఒకటి ఏడిచాడు. ఏడవగానే యశోదకి తెలివచ్చింది, నందుడు చూశాడు అంతే. ఆ నందవ్రజంలో ఉన్నటువంటి గోపాల బాలురు గోపకాంతలు అందరికీ తెలిసిపోయింది, ఓ యశోదాదేవికి కొడుకు పుట్టాట. వాళ్ళవి ఎంత మంచి మనసులంటే నందవ్రజంలో ఉన్న వాళ్ళవి, వాళ్ళందరూ పెద్ద పండగ చేసుకున్నారు అన్నారు పోతన గారు. వాళ్ళందరూట ఏమినో మొఫలము ఇంత ప్రొద్దొక వార్త వింటిమ బలలార వీనులరా, మన యశోద చిన్న మగవాణి కనెనట చుచివత్తమమ్మ సుధతులార, నలనివాడు చలనివాడు అలరివాడు దక్కినాడు ఏ పూర్వపుణ్యమో ఏనో ముఫలమో అన్నారు వాళ్ళు. పోతన గారు అన్నారు గోపకాంతలు మాట్లాడితే ఎలా మాట్లాడతారో ఆయన పద్యం అలాగే పడింది. ఆయన అన్నారు ఏమినోమ ఫలము ఇంత ప్రొద్దొక వార్త వింటిమ బలలార వీనులలరా, మన యశోద చిన్న మగవాణి కనెనట. లోకంలో చిన్న మగవాణ్ణి కనపోతే పెద్ద మగవాణ్ణి కంటారా ఎవరైనా? వాళ్ళు గోపకాంతలు, పాపం వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు అలాగే మాట్లాడతారు. సాధారణంగా పిల్లలు పుట్టారనుకోండి ఆవిడ నోములు పండాయండి అంటారు. అందుకని ఏమినోము ఫలమో ఏనోము నోచిందో, కొడుకు పుట్టాడమ్మా చిన్న మగ పిల్లవాడు పుట్టేట. అందుకని ఇప్పుడు గోపకాంతలకి ఒక స్వతంత్రం ఉంటుంది, వాళ్ళు ప్రసూతి గృహంలోకి వెళ్ళిపోతారు, మగవాళ్ళు ప్రసూతి గృహంలోకి వెళ్ళరు బయట నుంచి ఉంటారు. కాబట్టి వీళ్ళుట బయటికి వచ్చి కొడుకు పుట్టింది యశోదకి, వీళ్ళు వీళ్ళిళ్లలో ఉన్న ఆవు పాలు పెరుగు వెన్న నెయ్యి ఇవన్నీ తెచ్చి ఒకళ్ళ మీద ఒకళ్ళు వసంతాలు చల్లుకున్నారు. వసంతాలు చల్లుకుని పెద్ద పెద్ద ఆటలాడారు. ఆటలాడి అందరూ ఆ ప్రసూతి గృహానికి వెళ్ళారు. పుట్టినవాడు పరబ్రహ్మమని తెలియక్కర్లేదు, వాడు పుట్టాడు అంటేనే శుభశకునములు ఉంటాయి. అప్సరసలు ఆడారు, దేవదుందుబులు మోగించారు, పుష్పవృష్టి కురిసింది, మేఘములు చక్కగా ప్రశాంతంగా ఉన్నాయి, దిక్కులన్నీ ప్రకాశించాయి, యాగాగ్ని పైకి రగిలింది, అంతటా శుభ సూచనలు పొటమరించాయి, రాక్షసాంతకుడైన విష్ణు అవతార స్వీకారం చేశారు అని. ఆవులు దూడలుట నందవ్రజంలో పొంగిపోయాయట. అసలు అదృష్టం అంటే మాది, వాటికి తెలియాలా, వాటికి ఆనందం కలిగిందంతే. ఎందుకని ఎదర ఎదర ఆయన పాదములను దర్శనం చెయ్యాలని కొన్ని జన్మల పాటు ముక్కు మూసుకుని సంసారములు విడిచిపెట్టి తపస్సు చేసిన వాళ్ళకు ఆయన పాదముల యొక్క వేలుకున్న గోటి కాంతులు దర్శనము కాలేదు. మాకో ఆ కృష్ణ పరబ్రహ్మము మా వెనక నడుస్తుంది, మా డెక్కల ధూళి ఆయన మీద పడుతుంది, పడి ఆయన నడుస్తూ మా తోక పట్టుకుంటాడు, పట్టుకుని పదండి అంటాడు, మా వీపు మీద చెయ్యేస్తాడు, మమ్మల్ని గడ్డితో తోముతాడు, మమ్మల్ని కడతాడు, మాకు కుడిచి పెడతాడు, మా భాగ్యమే భాగ్యం అనుకున్నాయి. వాటికి పట్టినటువంటి అదృష్టం, పట్టబోతున్న అదృష్టం, దాని వలన వాటికి తెలియకుండానే ఆనందం కలిగింది. క్రేళ్ళురికి మసలిలేగలు మల్లడిగుని రంకెలిడియ మద వృషభంబుల్ పెళ్ళున ముదుగుల పొదుగుల చల్లించన్ పాలు బాలు సంభవ వేళన్. ఆ ఆవులు పెద్ద పెద్ద అంబారావాలు చేసేయట. ఇవాళ పొద్దున్న ఎందుకో కానీ మల్లికార్జున దేవాలయం నుంచి వచ్చేటప్పటికీ ఆవులు అలా అరుస్తూనే ఉన్నాయి. ఇక్కడ నేను ఉపన్యాసం చెప్పినప్పుడు కూడా అవి అరుస్తూనే ఉన్నాయి, నాకు వినపడుతూనే ఉంది. నేను ఉపన్యాసం అయిపోయాక గోపాలకృష్ణ గారిని అడిగా, ఎందుకంటే అలా అరుస్తున్నాయి ఇవాళ ఆవులని అంటే, ఏమో ఏమో ఇబ్బంది ఏం లేదు గురుగారు, ఎందుకు అలా అరుస్తున్నాయన్నారు. నాకు అప్పుడు జ్ఞాపకం వచ్చింది, ఓ ఇవాళ కృష్ణావతారం చెప్తున్నాను కదూ, క్రెళ్ళురిక మసలిలేగలు మల్లడిగొని రంకెలిడియ మద వృషభంబుల్, ఆవులు ఎద్దులు అన్నీ పెద్దగా మోరలు చాచి అరిచేయట. పెళ్ళున ముదుగుల పొదుగుల చల్లించన్ పాలు బాలు సంభవ వేళన్. ఆ కృష్ణావతారంలో పిల్లవాడు పుడుతున్న సమయంలో షేరు పాలిచ్చి ఆవులు 5 షేర్ల పాలు కురిపించేసేట. అన్ని పాలిచ్చి ఆవులన్నీ సంతోషంతో లేగదూడలు గెంతులేస్తున్నాయిట, ఆనందం అందరికీ. బ్రాహ్మణుల్ని పిలిపించాడు, జాతకర్మ చేయించాడు, 2 లక్షల పాడి ఆవులు దానం చేశాడు నందుడు. వాళ్ళన్నారు ఈ ఆభీర కుమారుడు వీరుండై వీరవైరి జేతయునై దీర్ఘాయుష్మంతుండగునని పాయక దీవించినప్పుడు బ్రాహ్మణ జనములు, ఈ పిల్లవాడు గొప్ప శ్రీమంతుడై
ఎంతోమంది రాక్షసులను సంహరించగలిగినటువంటి వాడై ధర్మ సంస్థాపన చేస్తాడని బ్రాహ్మణులు ఆశీర్వదించారు. దుందుబులు మెరసే గాయక సందోహము పాడె సూత సముదాయముతో వందిజనులు కీర్తించిరి క్రందుగ వీతెంచ భద్ర కాహళరవముల్. రాజుగారింట్లో ఏదైనా కార్యం జరిగి అంతా క్షేమంగా ఉందని చెప్పాలంటే ఆ లోపల పెద్ద పెద్ద భేరీలు మోగిస్తారు. దానివలన ఓ లోపల క్షేమంగా పుట్టిన పిల్లలు క్షేమంగా ఉన్నాడా, తల్లి క్షేమమా అంటే భద్రకాహళరవముల్ ఆ ధ్వనులు వినబడుతున్నాయి. వంది సూతుడు అని ఉంటారు, ఒకళ్ళు వంశ చరిత్రను పొగుడుతారు, ఒకళ్ళేమో రాజుని పొగుడుతారు. మళ్ళీ మళ్ళీ తప్పు చేయకుండా నువ్వు ఇంత మంచి పనులు చేసిన వాడివని వాళ్ళు వాళ్ళ ఆ వంశాన్నంతటినీ నందుడు వంశాన్ని కీర్తిస్తున్నారు. అబ్బో ఎక్కడ చూసినా పండగే, ఎంత సంతోషకరమైన వాతావరణమో. వీళ్ళు ఈ గోపాల బాలురు మాత్రం బయలుదేరుతున్నారు. నందుడికి అభినందన చెప్పాలి కదా కొడుకు పుట్టాడని. వాళ్ళు ఉత్తినే విడితే ఏం బాగుంటుంది, ఏదో కానుక పట్టుకెళ్ళాలి. అవతల వారికి శుభం కలిగింది కాబట్టి పసుపు పట్టుకెళ్ళారట. వాళ్ళు పసుపు పట్టుకెళ్ళి పసుపిచ్చి శుభాభినందనలు చెప్పారట. నీకు అదృష్టమయ్యా, వంశాంకురం కలిగింది అని. కంచుకములు తలకట్లను కాంచన భూషాంబరములు మెరయ్యగ గోపకు లేతించిరి మంచి పదార్థములు కొనుచు మాధవు చూడన్ అంటారు. మాధవు, మా అంటే లక్ష్మి, ధవుడంటే భర్త. లక్ష్మి యొక్క భర్త అయిన శ్రీ మహావిష్ణువు కృష్ణుడిగా పుట్టాడు. ఆయన్ని చూడ్డానికి వచ్చిన గోపాల బాలురు గోపకాంతల్లా ఏదో గబగబా పరిగెత్తు రాలేదు. వాళ్ళు కంచుకములు తలకట్లను మంచి బట్టలు కట్టుకుని తలపాగాలు కట్టుకుని వాళ్ళకున్న ఆభరణాలన్నీ వేసుకుని మంచి డాబుగా వచ్చారట. గొల్లడాబు అంటుంటారు లోకంలో. అలా మంచి డాంబికంగా వచ్చి ఆ పసుపు చేతిలో పెట్టి కానుకలు చేతిలో పెట్టి నందుణ్ణి అభినందించి కొడుకు పుట్టాడని వాళ్ళు తిరిగి వెడుతున్నారు. ఈ గోపకాంతలు గబగబా లోపలికి వెళ్ళారు. ప్రసూతి గృహంలో ఒక నియమం ఉంటుంది, తల్లికి ఆ స్నానం చేయించడం రాదు కదూ. పసిపిల్లవాడికి స్నానం చేయించడం అంటే అదంత తేలికైన విషయం ఏం కాదు, ఒక డాక్టరేట్ చేయడం లాంటిది. సాధారణంగా లోకంలో ఆ అదృష్టం ఎవరిది అంటే అమ్మమ్మది. అమ్మమ్మ చేయిస్తుంది స్నానం, అంతే తప్ప పిల్లవాడిని కన్నా తల్లి చేయించదు. ఎందుకంటే వాళ్ళకి రాదు చేయించడం, అంత తేలిక విషయం. ఇంకా తొలిచూలు అసలు కుదరదు. కాబట్టి ఇప్పుడు యశోదమ్మ తల్లి అక్కడ లేదు, అందుకని గోపకాంతలలో వృద్ధురాలు ఎవరో ఆవిడ చేయించాలి స్నానం. అందున పసిపిల్లవాడిని పడుకోబెట్టేటప్పుడు అవతల వాళ్ళు ఎంత ఐశ్వర్యవంతులైనా ఏదో వాళ్ళ ఇంట్లో ఉన్న పట్టుకుట్టలు తీసుకొచ్చేయరు. 10 మంది పిల్లల్ని కానీ ఎప్పుడూ గర్భశోకం అనుభవించకుండా కడుపున పుట్టిన బిడ్డలు క్షేమంగా ఉన్న తల్లి, భగవద్భక్తుడైనటువంటి వానికి ఇల్లాలైనటువంటి భార్య, ఈ 2 లక్షణములు కలబోసుకున్నటువంటి వనిత కట్టి విప్పిన పాత చీర తెచ్చి పిల్లాడి కిందేస్తారు. అందుకని ఆ గోపకాంతల దగ్గర చీర బుచ్చుకున్నారు, ఆ పసిగుడ్డు కృష్ణుడి కింద వేశారు. ఆయన పరాత్పరుడు, ఆదిశేషుడి మీద పడుకుంటాడు. ఆయన్ని తీసుకొచ్చి ఒక వృద్ధ గోపకాంత కట్టి విప్పిన చిరుగు పట్టిన పాతగుడ్డ మీద పడుకోబెట్టారు. ఏమి విచిత్రం! ఆయన్ని పడుకోబెట్టి ఈ వృద్ధ గోపకాంత వచ్చి 2 కాళ్ళు చాపుకుని ఆ చీర తొడల వరకు పెట్టుకుని ఆ పిల్లవాడిని ఒళ్ళో పడుకోబెట్టుకుని వాడు తల నిలబెట్టలేడు, ఇలా ఇలా కదిలిపోతూ ఉంటుంది. అందుకని వాడిని పట్టుకోవడమే ఓ పెద్ద కష్టంతో కూడుకున్న యజ్ఞం. పోతనగారు అన్నారు, బాలునికి నూనె తల ఎంటి పసుపు రాసి బోరుకాడించి హరిరక్ష పొమ్మటంచు జలములొకకన్ని చుట్టి రాచల్లి తొట్లను నిచి దీవించి పాడిరయ్యు విదలెల్ల. ఆయన దగ్గరికి నారదుడు, తుంబురుడు మొదలైనటువంటి మహాపురుషులు వెళ్ళి గానం చేస్తే దర్శనమివ్వనటువంటి పరాత్పరుడు ఆయన్ని తీసుకొచ్చి ఈ గొల్లకాంత ఒక వెర్రిపాట మొదలుపెట్టింది. ఆవిడ ప్రేమ ఆవిడిది పాట పాడి ఈ పిల్లవాడిని తొడ మీద పడుకోబెట్టుకుని లేవతీసి ఇలా తన బొజ్జ మీద చేర్చుకుని నువ్వులు నూనె తీసి ఆ పిల్లవాడికి ఒళ్ళంతా పట్టించి ఆ పిల్లవాడికి మాడు మీద నూనె పెట్టి వాడికి ఆశీర్వచనం చేసింది. నీకు 100 కొడుకులు కలగాలి, 1000 మంది మనవలు పుట్టాలి, 2000 మంది ఇనుమనవలు పుట్టాలి, ఇంటి నిండా బుట్టలతో ధాన్యం ఉండాలి, ఇంట్లో ఎప్పుడు బంధువులు రావాలి, నీకు శ్రీరామరక్ష 1000 ఏళ్ళు, ఆయుష్ 1000 ఏళ్ళు ఐదోతనం అని. ఎవరికి? ఇవన్నీ ఇచ్చేవాడికి ఆశీర్వచనం. వాళ్ళకి తెలుసా ఇచ్చేవాడు పుట్టాడని? తెలియదు. అది గోపకాంతల అదృష్టం. కాబట్టి బాలునికి నూనె తల ఎంటి పసుపు రాసి. ఎవరాయన? నిన్న విన్నారుగా వామన చరిత్రలో, ఆయన మీద లక్ష్మీదేవి చెయ్యి వెయ్యదు, నూత్న మర్యాదంచెందుక రంబు క్రిందొకుట అన్నారు పోతన గారు. అటువంటి పరాత్పరుడి ఒళ్ళంతా తడిమేస్తోంది ఆవిడ. ఆయన యొక్క మూర్ధన్య స్థానము మీద చెయ్యి పెట్టేవాళ్ళు లేరు.
అటువంటిది తలగడిగితే మొలగడగలం, మొలగడిగితే తలగడగదని తెలియనటువంటి అజ్ఞురాలైన ఒక గోపకాంత ఆయన మాడు మీద నూనె పెట్టి గట్టిగా నొక్కకుండా, మాడు మెత్తగా ఉంటుంది ఇష్టకామేశ్వరి నుదుర్లా అని, గట్టిగా నొక్కకుండా ఓసారి ఇలా పెట్టి శ్రీరామరక్ష ఏళ్ళాయిష్యని మెల్లిగా ఇలా అంటారు అంటూ ఆ వృద్ధులు పిల్లవాడిని ఒళ్ళో పెట్టుకుని, జుత్తు చూసావా అంత మా నందుడి జుత్తే, ఈ చేతులు చూసావా పొడుగ్గా మా యశోద చేతులు అని పోలికలు చెప్తుంటారు. పిల్లాడు ఈ రంగులో ఉన్నాడు కానీ కొన్నాళ్ళు పోయాక విరుగుతుందమ్మా ఈ రంగు వస్తుంది అంటుంటారు. ఆ నూనె పసుపు కలిసి ఆయన ఒళ్ళంతా రాశారు. ఎవరికి? వారానికోసారి పూరాభిషేకం చూడ్డానికి 50 ఏళ్ళు టికెట్లు దొరకని వాడికి ఒళ్ళో కడుపు కూర్చోబెట్టుకుని గోపకాంత చేయిస్తోంది అభిషేకం. అది వాళ్ళ అదృష్టం. కాబట్టి ఇంత స్నానం చేయించి ఆయన్ని బోర్లా పడుకోబెట్టారు. ఎక్కడ ఎక్కడ మహానుభావుడు ఒక గోపకాంత తొడల మధ్యలో పడుకోబెట్టారు. ఎందుకంటే ఆ పిల్లవాడు నీళ్లు మింగేస్తాడు తెలియక పసితనంలో. వాడికి గోరువెచ్చటి నీళ్ళు ఇలా కుడి చేతి పక్కన పెట్టుకుని వేడి నీళ్ళు ఇలా చూసి, ఇంకొంచెం చన్నీళ్ళు పోయిండని పోసి చెయ్యి పెట్టి చూసి, అప్పుడు ఆ గోరువెచ్చటి నీళ్లు తలమించి చెయ్యి అడ్డు పెట్టి ఇలా పోస్తారు. పోసి ఆ పిల్లవాడి వీపంతా కడిగేసిన తర్వాత తిరగతీసి కొంచెం తల పైకి పెట్టుకుని వాడికి ఈ చిన్ని గుండెల మించి, బొజ్జ మించి, ఆ తొడల మించి, కాళ్ళ మించి, పాదాల మించి నీళ్లు పోసి, పూల పొట్లాల్లో ఉన్న చిన్ని చిన్ని పాదాలు, పెసరకాయల్లో ఇంతంత వేళ్ళు, ఇంతంత గోళ్ళు ఆయనకి పసుపుతో తుడిచి చక్కగా నీళ్లు గోరువెచ్చటి నీళ్లు పోసి ఆఖరణ జాగ్రత్తగా ఇలా కూర్చోపెట్టుకుని ఇక్కడ ఇలా చెయ్యి అడ్డు పెట్టి ఇంకోళ్ళని పొయ్యమంటారు. ఇలా పోసేస్తే వాడు ఊపిరి అందుకోలేడని ఆ వృద్ధకాంత ఇలా చేయి పెట్టి నీళ్లు పొయ్యమంటే ఇంకోళ్ళు చుటుక్కున కొద్దిగా నీళ్లు పోస్తారు. ఆ తలమించి నీళ్లు జారిపోతుంటే ఎవరికి? కృష్ణ పరబ్రహ్మానికి, వేదవేద్యుడైన నారాయణుడికి నా స్నానం చేయిస్తున్నారు ఆ గోపకాంత. అది వాళ్ళ భాగ్యం. చేయించి అన్ని లోకములను రక్షించగలిగినటువంటి వాడి చుట్టూ నీళ్లు తిప్పి 3 మార్లు ఆ వాళ్ళు బాలునికి నూనె తల ఎంటి పసుపు రాసి బోరు కాడించి హరిరక్ష పొమ్మటంతు జలములు ఒక కొన్ని చుట్టి రాచల్లి దీవించి తొట్లనునిచి పాడి దీవించి రయ్యు విదలెల్లా ఆయన చుట్టూ నీళ్లు తిప్పి నీకు శ్రీరామరక్ష 1000 ఏళ్ళు, ఆయుష్య 1000 ఏళ్ళు సౌభాగ్యాలని చెప్పి ఆయనకు ఆశీర్వచనం చేసి ఆయన్ని తీసుకెళ్ళి ఉయ్యాల్లో పడుకోబెట్టారు. ఏమి భాగ్యమయ్యా ఈ గోపకాంతలదని పోతన గారు పరవశించిపోయారు. ఇప్పుడు ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి పడుకోబెట్టారు. పోతనగారు అన్నారు, ఆ పిల్లవాడు ఎవరో తెలుసా? పలుతోయంబుల జగముల పలుతోయంబుల ముంచి బాసిల్లడు ఆ పలుతోయగాడు పల్లవలనా కరజన కరజలములందు చలగుచుతడి అని అన్నారు. లోకములను లయం చెయ్యాలనుకున్నప్పుడు ప్రళయ జలాలలో ఈ బ్రహ్మాండములన్నిటినీ ముంచి రావి ఆకు మీద తేలుతూ ఆడుకునే వటపత్ర సాయి ఇవాళ గోపకాంతలు దోషిళ్లతో తీసిపోసినటువంటి నీళ్ల చేత తడిసిపోయాడు. లీలాసుకుడు అన్నాడు శ్రీకృష్ణ కర్ణామృతంలో, యద్రోమరంధ్ర పరిపూర్తి విధావదక్షౌ వారాహ జన్మని బభూవరమీ సముద్రాహ తం నామనాథమరవింద దృశం యశోదా పాండిద్వయంతర జలై స్నపయాం బభూవా అన్నాడు. స్వామి నువ్వు ఆదివరాహమూర్తివై సముద్రంలో దిగితే సముద్రపు నీళ్లన్నీ నీ రోమకూపాల్లోకి సరిపోయాయి, సముద్రం ఎండిపోయింది. నువ్వు లేచి ఇలా అంటే ఆ నీళ్లు చిలికితే బ్రహ్మగారు తల ఉంచి మీద చల్లించుకున్నాడు తీర్థంలాగా. సముద్ర జలాలు నీకు చాలలేదు నీ రోమకూపాల్లో యజ్ఞవరాహంగా. అదే నువ్వు కృష్ణ పరబ్రహ్మంగా ఉంటే, చిన్ని కృష్ణుడుగా ఉంటే యశోదాదేవి దోషిట్లో పట్టిన నీళ్లు నీ స్నానానికి సరిపోయాయి. ఎంత విచిత్రమయ్యా! యశోదా పాణిద్వయంతర జలై స్నపయాం బభూవా. ఓ చంటిపిల్లాడా, కృష్ణుడా యశోద యొక్క దోషిడి నీళ్లతో స్నానం చేసేసావా కృష్ణుడిగా ఉంటే? ఏదైనా నీకే చెల్లింది లేవయ్యా, ఇక్కడ ఇలా స్నానం చేసావు, అక్కడ అలా నీళ్ళన్నీ బుచ్చేసుకున్నావు రోమకూపాల్లోకి, ఏమి వైభవం నీదన్నాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇటువంటి పరమేశ్వరుణ్ణి తీసుకెళ్ళి వాళ్ళు ఊయలలో పడుకోబెట్టారు. బట్టతో ఉయ్యాలా వేస్తారు, ఉయ్యాలా వేసి అందులో పడుకోబెట్టి ఆ పిల్లవాడిని ఊపుతున్నారు. ఆయన నిద్రపోవాలి అని పాపం వాళ్ళ కోరిక. జోజో జోజో అంటారు, జోజో అంటుంటే పిల్లలు పడుకుంటారు. మరి ఆ జోజో అన్న శబ్దాన్ని అసలు ఎవరు కనిపెట్టారో, ఏ తల్లి కనిపెట్టిందో, కానీ ఆ జోజో జోజో అంటుంటే చక్కగా నిద్ర వస్తుంది. పోతనగారి పద్యం అలా ఇమిడిందండి. వాళ్ళు ఊయల ఊపుతూ ఆ బట్ట ఉయ్యాలా
జోజో కమలదళిక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకర పద జోజో పూర్ణిందు వదన జోజో యనచున్. ఎన్ని మాటలు జోజో అన్నారో పోతన గారి పద్యంలోకి ఆ జోజో అలాగే వచ్చింది. జోజో కమలదళిక్షణ తామర రేకుల వంటి కందులున్న పిల్లాడా, జోజో కమలదళిక్షణ జోజో మృగరాజ మధ్య సింహము వంటి నడువున్నవాడా, జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకర పద చిగురుటాకుల వంటి అరిచేతులున్నవాడా, పడుకో అని వాళ్ళు ఊయల ఊపుతున్నారు, బోర్లా పెడుకోబెడుతున్నారు, తిరగ పడుకోబెడుతున్నారు, దగ్గరగా ఉయ్యాలా పట్టుకుని ఇలా 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 గుజ్జుతున్నారు, ఇలా ఇలా ఊపుతున్నారు, దూరంగా ఊపుతూ పాట పాడుతున్నారు. ఎన్ని చేసి నిశ్శబ్దంగా ఉన్నాడు అమ్మయ్యా పడుకున్నాళ్ళలా ఉందని ఉయ్యాలా ఆపేసి ఇలా తీసి మెల్లిగా లోపలికి చూస్తే ఇలా కళ్ళు తెరిచి చూస్తున్నాడు. ఇదేం పిల్లాడికి అన్నావమ్మా యశోద, వీడు పడుకోవడం, పిల్లలందరికీ స్నానం చేస్తే అలిసిపోయి నిద్రపోతారు, ఈ పిల్లాడేమిటి అసలు నిద్రపోవడం చెప్పి ఆయన్ని తీసుకొచ్చి ఒళ్ళో బోర్లా పడుకోబెట్టుకుని అక్కడి నుంచి ఆ కాలు ఇలా అంటూ ఓహో జోకొడుతున్నారు వీపు మీద. ఆయన చూశాట్టు ఇదేంటి ఆది కూర్మావతారంగా ఉండి మందర పర్వతాన్ని వీపు మీద పెట్టుకున్నప్పుడు కూడా మండలేదు, ఇలా కొట్టేస్తున్నారు ఏమిట్రా వీపు మీద, ఏమిటి వీళ్ళ ఉద్దేశం, ఎందుకు కొడుతున్నారు ఇలా నన్నని. అప్పుడు ఆయనకి జ్ఞాపకం వచ్చిందట, లోకములు నిదురపోవగ జోకొట్టుచు తా నిదురింపని శుభగుడు రమణుల్ జోకొట్టి పాడ తా నిదురన్ గైకొనులీల కను తెరవకయుండే గురువరతంబున్. ఓహో ఈ లోకంలో ఉన్న వాళ్ళకు జాజ్యం ఉంది, అలసట, నిద్రపోతారు కళ్ళు మూసుకొని. నేను ఎప్పుడు అలా కళ్ళు మూయిన ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి, నేను కళ్ళు మూస్తే లోకాల్లో ఏమైపోతాయి, వీళ్ళు నిద్రపోతే నేను తెలివిగా ఉంటాను, మనం నిద్రపోతే ఆత్మ లేచి ఉండట్లా, లేకపోతే జీవన వ్యాపారం ఎలా జరుగుతోంది, ఊపిరి తీసిన వాడెవరు. కాబట్టి వీళ్ళు నిద్రపోతారు, నాకు నిద్ర అలవాట్లేదు, ఈ లోకంలో పుట్టినందుకు నన్ను నిద్రపొమ్మని వీళ్ళు నా వీపు మీద కొట్టేస్తున్నారు. మహాప్రభో ఈ మంట ఆగాలంటే నేను నిద్రపోయానని వాళ్ళు అనుకోవాలంటే కాసేపు కళ్ళు మూసుకుంటానని చటుక్కున కనురెప్పలు మూసేశాడు. నిద్రపోయాడనుకుని వీపు మీద కొట్టడం వాళ్ళు మానేశారు. నిద్రం గైకొను క్రియ ఊరకుండే కను తెరవకయున్, నిజంగా కృష్ణుడు నిద్రపోలేదు అన్నారు పోతన గారు. నిద్రపోయినట్టు కనురెప్ప మూశాడు, చక్కగా ఊయలలో ఆయన అలా పడుకుని ఆనందం అనుభవిస్తున్నాడు. పోతన గారు అన్నారు, ఏ పాములిరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగి ఏ జాతకర్మలు లేని ఒక్కనికి జాతకర్మంబులు సంభవించే ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రౌఢ తల్లి యశోద చనుల పాలు త్రావనిరిగి ఏ హానివృద్ధుల నిరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనందే ఏ చదువులనైన ఇట్టిట్టిదన రాని అర్ధం అవయముల అవయవముల ఎందు అందముందే ఏ తపములనైన ఎలమి పండని పంట వల్లవీజనముల వాడపండే అన్నారు. ఆయన ఎక్కడా పుట్టడం అన్నది తెలియని పరమాత్మ ఏమీ తెలియనటువంటి గోపబాలుల మధ్యలో పుట్టాడు. ఏ కర్మ తెలియనటువంటి పరమాత్మ జాతకర్మ చేయించుకున్నాడు. తల్లి అంటే తెలియని పరమాత్మ యశోద యొక్క స్తన్యములలో ఉన్న పాలు తాగాడు. హాని వృద్ధి తెలియనటువంటి పరమాత్మ యశోద ఒడిలో పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఏ చదువుల చేత అర్థము కాని పరమాత్మ ఆవిడ మన అక్కడ గోపకాంతల మధ్య కళ్ళ ముందు కనబడుతున్నాడు. అసలు ఏ తపస్సుల చేత పండని పంట గోపాల వంశమునందు పండింది, ఇది వాళ్ళ అదృష్టం అన్నారు. సరే ఇక్కడ పిల్లవాడిని చక్కగా పడుకోబెట్టారు. పడుకోబెట్టిన తర్వాత అక్కడ కంసుడు రాక్షసులందరినీ పిలిచాడు. పిలిచి మీరు పళ్ళు ఇంకా రాని పిల్లలు ఎక్కడున్నారో వాళ్ళందరినీ సంహరించండి అన్నాడు. పూతన అని ఒక రాక్షసి, ఆవిడకు ఒక ప్రత్యేకమైన శక్తి. ఏమిటా శక్తి అంటే ఆవిడ స్తన్యమునకు విషం పూసుకొని వస్తుంది, విషము ఊరుతుంది ఆవిడ స్తన్యంలోంచి. ఆవిడ కామరూపిణి, ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని పొందేస్తుంది. పొంది వచ్చి పసిపిల్లలందరినీ కూడా తన ఒళ్ళో పడుకోబెట్టుకుని స్తన్యమిచ్చినట్లు నటిస్తుంది. ఆ పిల్లలు తెలియక స్తన్యమును చప్పరించగానే చచ్చిపోతారు, అంత ఘోరమైన విషాన్ని స్తన్యంలో పెట్టుకుని వస్తుంది. ఆవిడ ఆకాశ మార్గంలో వెడుతూ పిల్లల ఏడుపు వినపడిన ప్రతి ఇంట దిగి లక్ష్మీదేవి లాంటి రూపాన్ని పొంది ఆ ఇంట్లోకి వెళ్ళి పిల్లలకి స్తన్యమిచ్చి చంపుకుంటూ వస్తోంది. అప్పటికి కొన్ని వేల మంది పిల్లల్ని తెగటార్చింది, నందవ్రజం మించి వెడుతోంది. అక్కడ నందుని యొక్క ఇంట్లో నందుడు కప్పం కట్టడానికి వెళ్ళాడు కంసుడి దగ్గర మధురానగరం, వెళ్ళి వసుదేవుణ్ణి కలుసుకోవడానికి వెళ్ళాడు ప్రాణమిత్రుడు కదా అని. ఇక్కడ ఈవిడ పూతన పైనుంచి వెళ్ళిపోతూ ఆ కింద ఉన్నటువంటి నందుని యొక్క గృహంలో పసిపిల్లవాడున్నాడు అని తెలుసుకుంది.
తెలుసుకుని ఈ పిల్లవాడిని చంపాలనుకుంది. అనుకుని ఆ నందవ్రజంలోకి